రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఎనిమిది శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి సింహం ఇంకా చంద్ర రాశి సింహం ఈరోజు తిది చతుర్దశి ముగింపు రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాలకు ఆ తర్వాత అమావాస్య ప్రారంభం ఈరోజు నక్షత్రం అశ్లేష నక్షత్రం ముగింపు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆ తర్వాత మాఘా నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈరోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ రోజు వచ్చినటువంటి అశ్లేష నక్షత్రం ముగింపు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా శుభ సమయం కాదు మకర రాశి మకర రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి అలాగే మీ దూర ప్రయాణాలను ముఖ్యంగా ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఈరోజు మీరు ఊహించని విధంగా ధనాన్ని కోల్పోవలసి రావచ్చు అందుకే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే వాటిని మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపార పరంగా ఏ చిన్న విషయంలో అయినా సరే మీరు నిర్లక్ష్యంగా ఉంటే ధనం కోల్పోవలసి రావచ్చు ముఖ్యంగా మీ దగ్గర వారితో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా కొత్త వ్యక్తులతో కానీ అలాగే బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి కానీ ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఊహించినటువంటి పనిని ఈరోజు మీరు చేయవలసింది వస్తుంది అలాగే మీరు చేయకూడనటువంటి పనికి సంబంధించి కూడా మీపై ఒత్తిడి రావచ్చు అయితే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులను దాదాపు వీలైనంత వరకు కూడా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది మీ భాగస్వామి పట్ల ఈ రోజు మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మీ భాగస్వామితో మీరు చెప్పకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి విషయాలను కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు అలాగే మీ కుటుంబ పరంగా ఈ కొత్త సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో చేయవలసిన శుభకార్యానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అలాగే ఈరోజు మీరు మీ ఇంటి వ్యవహారాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీ పెద్దల యొక్క సలహాలను పాటిస్తారు అయితే పనిని చేసే ముందు మీకే మీరు ఒకసారి ఈరోజు ఆలోచించుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా కానీ ఇంకా ఆర్థిక వ్యవహారాల పరంగా కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు వీలైనంత వరకు మీకు ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ ఆ పనిని మీరు మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు అయితే విశ్రాంతి తీసుకోవటం మంచిది అలాగే పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించిన పనులను మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి